ఒక పక్క మేరుగు నాగార్జున గారు అయితే ఒక దళితుని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు మీకు? వాళ్ళు అసలు ప్రజా పరిపాలన హీనులండి. ఒక మాటలో చెప్పాలంటే ఎంతో ధనాన్ని వెచ్చించి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఆశయాలు లేదా పేద ప్రజలు లేదా ప్రజాస్వామ్యం అనేది చట్టసభలో జరగాలి, చట్టసభల్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని అంటే ఈ బూత్ బ్యాచ్ ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బూతులు మాట్లాడుకోవటానికి వాళ్ళకి ఒక అంటే ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బాలవీరాంజనేయ స్వామి గారిని అయితే డోలా బాలవీరాంజనేయ కొండపి ఎమ్మెల్యే గారిని నువ్వు అసలు దళితుడివేనా, దళితుడికి బుట్టావా, నువ్వు నిజంగా దళితుడికే బుట్టుంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుండి బయటికి రానంటాడా? అంటే ఈయన ఎవరికి బుట్టిండని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటున్నాడు అంటే ఈయన అడిగితే అది కరెక్ట్ కాదు కదా. ఓకేనా, నువ్వు చేసే విమర్శన ఏదో పరిపాలన పరంగా చెయ్యి. ఓకేనా, చట్టాలపై రకాలు అయితే మీరు చేసే సంక్షేమాల గురించి వివరించండి, కానీ వ్యక్తిగత దూషణలు ఓకేనా ఇట్లాంటి పనికి మాలినటువంటి వేషాలు వేయడానికి లేకపోతే పనికి మాలిన చేష్టలు చేయడానికి మాత్రం వాళ్ళకి శాసనసభ ఉపయోగపడదు, కానీ ప్రజా పరిపాలన ప్రజా సమస్యపైన వాళ్ళకి అసలు ఎట్టు పరిస్థితులు పట్టలేదన్న విషయం నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గతంలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విద్యాశాఖ మంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి వివిధ రకాలుగా ఇళ్ల నిర్మాణం అయితే త్వరితగతిన పూర్తి చేస్తున్నాము, ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటున్నాము అని చెప్పి అంటున్నారు. మరి ఎలా ఉంది అసలు ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఎలా అనిపిస్తున్నాయి అసలు? ఏమీ లేవు తమ్ముడు. ఒక విషయం వాస్తవం చెప్పాలంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన బినామీలు ఇప్పుడు పిల్లలకి ఇచ్చే చిక్కీలలో కూడా ఆయన అవినీతి చేయడం చేశాడనే విషయాన్ని మీడియా ముఖం మనం అందరం చూసాం. నెక్స్ట్ వచ్చేసి నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కూడా ఎక్కడ కనపడలే. ఈ మధ్య ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటిగా అడావుడి చేయాలని చెప్పేసి ఇప్పటికీ వైసీపీలో వర్గ విభేదాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ వైసీపీలోనే పరిపాలన కూడా వాళ్ళు సరిగ్గా చేయటం అనేది లేదు వాళ్ళకి అసలు. ఓకే, ఇప్పుడు పురపాలన మంత్రిగా ప్రమోట్ అయ్యాడు మళ్ళీ, అంటే మారింది శాఖ, మారింది, మారినంత మాత్రాన ఓకేనా ఆయన అభివృద్ధి చేస్తాడని కానీ అభివృద్ధి చేశాడని కానీ ఎక్కడ ఏమీ లేదు. కాకపోతే ఆ టయానికి వెళ్ళేసి షోలు చేయటం ఇటు బాలడు వైసీపీకి ఉన్నదే. ఓకేనా, ఆ టయానికి వెళ్ళటం, షో చేయటం, పక్కకు రావటం, ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దాని గురించి మర్చిపోవటం, అభివృద్ధి అనేది వాళ్ళకి పట్టదు. ఏకాడికి జోబులు దండుకోవటం, అవినీతిని చేయటం, ఆ అవినీతి ద్వారా తన సంపాదించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా కాపాడుకోవాలో వీటిపైన వాళ్ళ దృష్టి అంత ఉంటుంది. కానీ ప్రజాపరిపాలన నిన్న ఏదైతే జగన్ గారు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచ్ అందరూ కలిసి దోచుకున్నారు, వాళ్ళ పేర్ల మీదే భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ముందుగా రాజధాని అంశం అనేది లీక్ చేసి తన బినామీలకి లేకపోతే తన చుట్టూ ఉన్న ఒక సామాజిక వర్గానికి అభివృద్ధి చేయడానికి అమరావతి రాజధాని అనేది ఇక్కడ తీసుకొచ్చారు, విజయవాడ ప్రాంతానికి కానీ గుంటూరు ప్రాంతానికి కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అసలు ఒక సామాజిక వర్గం ఒక దళారీ వ్యవస్థని లేకపోతే ఆధిపత్యం సాధించడానికి తీసుకొచ్చారు అని చెప్పేసి జగన్ గారు ఆరోపణలు చేస్తూ వచ్చారు అసెంబ్లీ మొత్తం మీద. మరి ఎలా చూస్తారు అసలు ఈ వ్యాఖ్యలను? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకం చూస్తూ ఉన్నారు. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి కొన్ని అంటే ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి విచారణ చేపట్టడం, తర్వాత కోట్ల అక్షింతలతోటి అవేవి అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అసలు జరగనే జరగల జరిగిందని చెప్పేసి వీళ్ళు ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు, ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు కూడా వేశారు, ఏ ఒక్క ఎంక్వైరీలో కూడా చిల్లిగా ఒక సెంటు భూమి కూడా ఇలా జరిగింది లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది లేకపోతే తేదేవ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆక్రమించారనే విషయాన్ని ఇప్పటివరకు వాళ్ళు నిరూపించుకోలేదు. వాళ్ళకి ఏ కాడికి ఆ కమ్మల ప్రాంతము కమ్మల ఏరియా వాళ్ళు ఒకే అంటే అగ్రవర్ణ ఒక కులానికి సంబంధించిన వాళ్ళే అక్కడ అభినామీలుగా ఉన్నారు, వాళ్ళ ఆస్తులే ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి కానీ ఇదంతా వచ్చి పనికి మాలినటువంటి విషయాలు, పనికి మాలినటువంటి వాళ్ళ చేస్తలు చేతకాలనేటువంటి దద్దమ్మలలాగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చేసేది అసలు కరెక్టే కాదు. ఇప్పుడు అమరావతి రాజధానిలో 38,000 ఎకరాలు ఇచ్చారు రాజధాని భూముల్ని, అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఈరోజు మన పాదయాత్ర జరుగుతుంది, ఈరోజు 5వ రోజు పాదయాత్ర నడుస్తూ ఉంది, అరసవెల్లి టు అమరావతి టు అరసవెల్లి. ఓకేనా, ఈ పాదయాత్రలో కూడా ఎక్కువ మహిళలు ఉన్నారు. ఓకేనా, దాంట్లో రైతులు వీళ్ళందరూ అంటే వ్యయ ప్రయాసాలకు వెచ్చించి కూడా వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఎందుకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి, అలా అమరావతి ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిద్ది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా దూర అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ సిటీగా అమరావతిని ఏర్పాటు చేసారు. చుట్టూ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి,
భూముల ఫెసిలిటీస్ ఉన్నాయి, రైల్వే అవకాశాలు ఉన్నాయి, ఇట్లా అన్ని విధాల సౌకర్యాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయని చెప్పేసి అమరావతిని ఏకైక రాజధానిగా మోడీ గారి సమక్షంలో ఓకే వీళ్ళందరూ అంటే ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదే కంపల్సరీగా ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ ఎప్పటిలాగానే ఇన్సైడ్ ట్రేడింగ్ అది ఇది అని చెప్పేసి పక్క వెళ్ళిపోవడం తప్పితే వీళ్ళు ఇటువంటి మంచి చేసే విధంగా లేరు బీజీ ప్రభుత్వం. మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కలాన్ని అభివృద్ధి చేస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కలాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆరోపణలు చేసి 2019లో అధికారంలో రావడం జరిగింది జగన్ గారు. మరి ఈసారి కులం కార్డు అనేది ఉపయోగపడుతుంది అంటారా, జనం ఎంతవరకు నమ్ముతారు? అసలు ఒక కులానికే ఒక ప్రాంతాన్ని మనం కట్టుకు తిట్టం చేసి మాట్లాడలేము. ఓకేనా, చంద్రబాబు నాయుడు గారు ఏదో తమ కులానికి లాభాన్ని చేకూర్చాలి, తల కులంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం బాగుపడాలని చెప్పేసి రాజధాని ఇక్కడ కట్టించారంటున్నారు. ఈరోజు రాజధాని పోయి మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు వీళ్ళందరూ కూడా ఓకేనా, ఈ రైతులందరూ కూడా తమకున్నటువంటి పొలాన్ని అమ్ముకోవటం వల్ల ఓకేనా వాళ్ళు ఆర్థికంగా ఈరోజు లాభపడ్డారు, వాళ్ళు ఈరోజు కారులలో తిరుగుతున్నారు. సో వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఒక ఛాన్స్ ఎక్కడి నుండి వచ్చిందంటే అది అమరావతి రాజధాని ప్రకటించడం వల్ల మాత్రమే జరిగింది. ఇది అందరికీ తెలుసు విషయాలు. ఒక కమ్మకులమే అక్కడ లబ్ధి పొందలేదే, అక్కడ ఒక కమ్మకులమే లబ్ధి పొందలా, ఎస్సీలు లబ్ధి పొందారు రాజధాని అవ్వటం వల్ల, బీసీలు లబ్ధి పొందారు, ఎస్టీ లబ్ధి పొందారు, ఇలా అన్ని రకాలైనటువంటి వర్గాల వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. అది ఆల్రెడీ మనం వాస్తవంగా చూస్తూనే ఉన్నాం, మన కళ్ళకు కనిపెట్టినట్టుగా. ఈయన ఇంకా కూడా ఒక కులానికే కొమ్ము కాస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరిపోసుకోవటం, దూషించడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఎప్పటికైనా కానీ ఇది ప్రజాస్వామ్యంలో హేతుబద్ధకమైనది కాదు అనే విషయం నేను చెప్తా ఉన్నాను. అన్ని కులాలు అందులో ఉన్నాయి, అన్ని కులాలు ఈరోజు పాదయాత్రలు కూడా అన్ని కులాలు కలిసి పాదయాత్ర చేస్తున్నాయి, కానీ ఒక కులమే పాదయాత్ర చేయడం అనే విషయాన్ని ఒకసారి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధికార పార్టీ.